సీఎం కేసీఆర్ కు భజన చేయడానికే ఖమ్మంలో కమ్యూనిస్టులు సభను నిర్వహించారని బీజేపీ నేతలు మండిపడ్డారు. కేరళలో అమలు చేస్తున్న పిఎం కిసాన్ యోజన పథకాన్ని తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని కేసీఆర్ ను సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం కూనంనేని సాంబశివరావులు ప్రశ్నించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. హిందూ సమాజ నిర్మాణం కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. వ్యాపారులను బెదిరిస్తూ కోట్లాది రూపాయలు దోచుకున్న చరిత్ర కమ్యూనిస్టు పార్టీలదని వారు తీవ్రంగా ఆరోపించారు. తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు, మునుగోడు ఉప ఎన్నికల్లో వచ్చిన డబ్బులతో ఎర్ర చొక్కాలు ధరించారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇవాళ ఒకప్పటి కమ్మ ఇవాళ బోడెపుడి గారు కానీ, లేకపోతే చిర్రావూరు గారు కానీ, పరసా గారు కానీ, పుత్తలపల్లి సుందరయ్య గారు కానీ ఒక రాజకీయ పార్టీని నడిపేయడంలో సిద్ధాంతపరమైన విభేదాలు ఉండొచ్చు, కానీ వాళ్ళు అనుసరిస్తున్నటువంటి మార్గాల్లో వీళ్ళు పోవడం లేదు. ఓట్ల కోసం, నోట్ల కోసం, సీట్ల కోసమే ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. ఇవాళ కేసీఆర్ బాకాలు ఉత్తా ఉన్నాయి. నిన్న వ్యవసాయ కార్మిక మహాసభలు పెట్టడం ఏంది? ఆ సభలల్లో 100,000 రూపాయల రుణమాఫీ ఊసు గురించి మాట్లాడకపోవడం ఏంది? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కేరళ రాష్ట్రంలో అమలు చేస్తున్నాయా? కేసీఆర్ నువ్వు ఇక్కడ ఎందుకు అమలు చేయవని చెప్పకపోవడం ఏంది? అంటే కేవలం ఏందనంటే ఇవాళ కేసీఆర్ మెప్పు కోసం పోటీలు పడి, కేసీఆర్ మెప్పు కోసం, ఆయన ఇచ్చేటువంటి ఓట్ల కోసం, ఆయన నోట్ల కోసం, సీట్ల కోసం ఇవాళ పోటీలు పడి ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు చరిత్ర హీనులుగా మిగిలిపోతున్నారు. ఇవాళ కేసీఆర్కు బాకాలు ఊదేటువంటి పనిలో వీళ్ళిద్దరు కూడా పడ్డరు. పాపం మొన్న కూడా కూనన్నయ్య సాంబశివరావు గారు కొత్తగూడెం నుంచి మాట్లాడుతూ చూసిన సెంట్రల్ కేంద్ర ప్రభుత్వ అధికార ఏజెన్సీలు మొత్తం కూడా కేసీఆర్ గారిని వేధిస్తున్నాయని చాలా బాధపడుతున్నాయి. ఆయన అసలు ఆయనకు అసలు బాగా రంజ్ అవుతుంది. ఆయనకు ఎంత దుర్మార్గం అండి. ఈ దేశంలో ఇలా ప్రధానంగా వ్యవసాయం ఆధారంగా మరి మనము జీవనం కొనసాగిస్తున్న నేపథ్యంలో నువ్వు ఖమ్మం జిల్లాలో ఇలా వ్యవసాయ కార్మిక మహాసభల పేరుతో పెట్టి ఇలా మీరు ఏం మాట్లాడారు? మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, హిందుత్వ ఎజెండాగా పనిచేస్తున్నారు. అందుకనే నరేంద్ర మోడీ గారిని అడ్డుకోవాలని చెప్పి పినరన్ విజయ్ గారు మాట్లాడుతున్నాడు. ఇలా నీ కేరళ చరిత్ర ఏమని తెలియదు? అనేక మంది హిందుత్వం కాదు, దేశం కోసం, ధర్మం కోసం, సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి అనేక మంది సంఘ కార్యకర్తలు, ఏబీపీ కార్యకర్తలు, భాజపా కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నటువంటి నరహంతక చరిత్ర ఇవాళ పినరన్ విజయ్ది ఏమని తెలియదు? ఇవాళ కేరళ ముఖ్యమంత్రి అనేక మంది హత్య కేసులో ఆయన ప్రత్యక్ష ముద్దాయి. ఆయన ఏవన్న ఆయన అనేక మంది సంఘ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్న దాంట్లో ఇవాళ పినరన్ విజయ్ ఏవన్ ఆయన వచ్చి ఇలా ఖమ్మంలో మత విద్వేషాలు భారతీయ జనతా పార్టీ రెచ్చగొడుతుంది, అందుకనే మోదీని ఆపడం కోసం అందరితో కలిసి పనిచేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా సిద్ధ రాబోయే రోజుల్లో అక్రమ గ్రానైట్ వ్యాపారం చేసినటువంటి వాళ్ళపైన, హత్య రాజకీయాలకు పాల్పడ్డటువంటి వాళ్ళపైన, వీళ్ళందరిపైన కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందో కూడా మరొకసారి హెచ్చరించబోతా ఉన్నాం. మాట్లాడేటప్పుడు ప్రధాని అన్న విషయాన్ని మర్చిపోయి దొంగ అని ఒకడు రకరకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు, స్థాయి మరిచి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఏది ఏమైనా ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులకి నూకలు జల్లినాయి. మొన్న మునుగోడు ఎన్నికల పుణ్యమా అంటూ వీళ్ళు అక్కడ తెచ్చుకున్నటువంటి డబ్బులతో కొత్త చొక్కాలు, కొత్త ప్యాంట్లు కుట్టించుకొని నిన్న మొత్తం ఎర్ర చొక్కాలతో రోడ్లు ఎక్కారు తప్ప ఏం లేదు. నెత్తిన కూడా వాళ్ళు పిట్టల ద్వారా వేసి ఎర్ర టోపీ ఒకటి నెత్తిన ఏందా మీరు? ఎర్ర ఆర్మీ అట. ఏం ఆర్మీ మీరు? అంతా చూస్తే బిచ్చపోళ్ళు ఉన్నట్టున్నారు. ఈ అమ్మ ఇదంతా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, ఇటువంటి ఉడతూపులకి భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకొని బండి సంజయ్ కుమార్ గారిని విమర్శించిన, నరేంద్ర మోడీ గారిని విమర్శించిన, హిందుత్వాన్ని విమర్శించిన హిందువులంతా కూడా ఖమ్మంలో ఏకమై రాబోయే రోజుల్లో హిందుత్వం యొక్క శక్తి ఏంటో చూపించబోతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియ విజిలెన్స్ అధికారులు అడిగినప్పటికి కూడా, ఏదైతే విజిలెన్స్ అధికారులు నోటి అడిగినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్లు మాకు సంబంధం లేకుండా ఇదంతా జరిగింది, ఏదో ఒక అధికారి ద్వారా ఇది జరిగిందని చెప్పేసి శానిటరీ ఇన్స్పెక్టర్లు కూడా లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైతే ఈ విషయాలన్నీ కూడా కమిషనర్ దృష్టికి కానీ, అదేవిధంగా మేయర్ దృష్టికి కానీ వెళ్లకుండా ఒక అధికారి ద్వారా ఇవన్నీ కూడా అక్రమాలు జరగడం చాలా బాధాకరమైన విషయం. వెంటనే మీడియా మిత్రుల ద్వారా, అదేవిధంగా మేము కూడా కమిషనర్ గారు కానీ మేయర్ గారిని కలుస్తాం,
ఎక్కడైతే అక్రమంగా జరిగిందో వారిని వెంటనే తొలగించి అయితే ఇంత ముందు ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు అర్హులైన వాళ్ళకి ఒక నీతిగా నిజాయితీగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి తెలియజేస్తాం. ఈ విషయాన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోతాం, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోతాం. అక్రమాలు జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. ఈ కార్మికులకి న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ అండ